చిక్కుల్లో నయనతార. నేరం రుజువైతే 5 ఏళ్ల జైలు శిక్ష. పెళ్లైన 4 నెలలకే తల్లైన నయనతార సరోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చిన వైనం చట్ట ప్రకారం సరోగసి ద్వారా పిల్లలను కనడం నేరం. ప్రముఖ సినీ నటి నయనతార దంపతులు పెద్ద వివాదంలోనే చిక్కుకున్నారు. తమిళ సినీ దర్శకుడు విఘ్నేష్ శివన్ ను నయనతార పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇంతవరకు బాగానే ఉంది. అయితే పెళ్లైన 4 నెలలకే కవల పిల్లలకు జన్మనిచ్చినట్టు వీరు వెల్లడించారు. సరోగసి విధానంతో వీరు తల్లిదండ్రులు అయ్యారు. అద్దె గర్భం ద్వారా పిల్లలను కరడమే సరోగసి విధానం. దీనిపై 2019లోనే సుప్రీం కోర్టు స్పష్టతను ఇచ్చింది. ఈ పద్ధతి ద్వారా పిల్లలను కరణం నేరమని తీర్పును వెలువరించింది. సుప్రీం కోర్టు తీర్పును పట్టించుకోకుండా నయనతార అద్దె గర్భం ద్వారా పిల్లలకు జన్మనిచ్చింది. ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ సరోగసి ద్వారా పిల్లలను కన్నట్టయితే నయనతార విఘ్నేష్ లకు 5 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఒకవేళ సరోగసి ద్వారా కాదు పిల్లలను దత్తత తీసుకున్నామని చెప్పినా సమస్యలు తప్పవు. పిల్లలను దత్తత తీసుకోవాలంటే లీగల్ గా ప్రొసీడ్ కావాల్సి ఉంది. హాయ్, దిస్ ఇస్ త్రిగున్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ తెలుగు 70 mm. అదిగో ఆ గంట కొట్టే, కమ్ ఆన్. హాయ్ గైస్, దిస్ ఇస్ నేనా గాంగూలీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 70 mm.